భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలను లార్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎంలతో పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. మేమందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేర్చడం కోసం జనసేన శ్రేణులన్నీ కూడా ఈరోజు జిల్లాలో ఈ జయంతి ఉత్సవాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాము. తర్వాత 16వ తారీఖున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడాను మనకి ప్రత్యేక హోదా విషయంలో యువజన హక్కుల చట్టంలో జరిగిన అన్యాయాన్ని పోరాడి మన హక్కుల్ని సాధించుకోవడం కోసం మిగతా ప్రతిపక్షాలు ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరితో పాటు కలిపి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంధు పిలుపునిచ్చాము. ఆ రోజు మీ ద్వారా మేము అందరినీ కూడా మేము కోరుకుంటున్నాము, ఈ బంధుకి సహకరించండి. ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఏ కాకుండా దేశానికి ఒక దశ దిశ అట్టడు వర్గాలందరికీ కూడా అన్ని ఫలాలు అందాలి అనే ముఖ్య ఆశయంతో కార్మికులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, అన్నిటికీ అన్ని ప్రతి సమస్యలో నేను ఉన్నాను అంటూ ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించుకుంటూ ఏదైతే ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం ముందుకెళ్తా ఉన్నామో అది దాని యొక్క నిర్మాత గారికి చైర్మన్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ప్రశ్నించుకుని మా జనసేన పార్టీ ఈరోజు రావడం జరిగింది. జయంతిని పురస్కరించుకొని జనసేన ఆధ్వర్యంలో ఈ గుంటూరు జిల్లాలో ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల సందర్భంగా మేము తెలియజేయగలిగేదంటే రాష్ట్ర ప్రజలందరికీ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. వారి యొక్క అడుగుజాడల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ రాజ్యాంగానికి సూట్లు పొడిచిన ఎవరైతే అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగానికి ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ సూట్లు పొడిచి ద్వారా విభజన హామీలను కానీ ప్రత్యేక హోదాని కానీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న తరుణంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జనసేన, మిగతా పార్టీలు, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సిపి, అలానే ప్రత్యేక హోదా కోసం పనిచేసే అన్ని వర్గాల్ని కలుపుకొని రేపు 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్త బంధుకి పిలుపునియడం జరిగింది. ఆ బంధులో ప్రజలందరూ కూడా, ప్రజలు, వ్యాపారస్తులు, అలానే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ సెక్టార్లు అందరూ కలిసి సహకరిస్తే ఆ బంధుని సక్సెస్ చేస్తే కేంద్రానికి, రాష్ట్రానికి కనువిప్పు కలిగే విధంగా ఉంటుందని మీ అందరూ మమ్మల్ని సహకరించి బంధుని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 127వ జయంతి ఉత్సవాల్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటుంది. ఇవాళ మన ప్రీతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ఆశయాల్ని అనుసరించి అంత్యోదయ చిత్తచేదక్తి కూడా ఫలితమైనటువంటితో అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన చేస్తున్నారో ప్రపంచంలోని ఈ భారతదేశంలోని ప్రజలంతా ఒక్కటే, తరతమ భేదాలు లేవు, అంబేద్కర్ అందరికీ నాయకుడు అని చెప్పే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ. ఆ సందర్భంగానే మన భారతీయ జనతా పార్టీ శ్రేణులు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని మండలాల్లోనూ, గ్రామాల్లో కూడా ఈ జయంతి కాకనే ఘనంగా జరుపుకుంటున్నాం.